పూర్తిగా చీకటి కూడా పడకముందే రద్దీగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మారణహోమల్లా మారింది. రెప్పపాట్లో సంభవించిన పేలుళ్ల ధాటికి ఒకరిద్దరు కాదు 19 మంది ప్రాణాలు విడిచారు. బాంబు అవశేషాలు తగిలి 100 మందికి పైగా గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుడు ఘటన ఇప్పటికీ నగరవాసుల కళ్లలో మెదలాడుతూనే ఉంది. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన వారితో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ జోయల్ ఫిస్ట్ టు ఫిస్. దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుడు జరిగి దాదాపు 5 సంవత్సరాలు గతించింది. ఈ బాంబు పేలుళ్లకు ఇక్కడ ఉన్న దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోకు దగ్గర సంబంధం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టీసీ డ్రైవర్లే కానీ ఇక్కడ ఉన్న చాలామంది ఉద్యోగులందరూ కూడా ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. కొంతమంది సహాయపడ్డారు కూడా అక్కడ ఉన్న క్షతగాతులకు. వారితో మనం ఈరోజు 5 ఏళ్ల క్రితం అసలు వాళ్ళు ఎలా సహాయపడ్డారు, వాళ్ళు ఏమేమి చూసారో వారిని అడిగి తెలుసుకుందాం. కొంతమంది డ్రైవర్లు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఏం జరిగిందా? నా పేరు శ్రీనివాస్ అండి. నేను దిల్సుఖ్ నగర్ డిపోలో కండక్టర్గా పనిచేస్తాను. ఆ రోజు నేను మేదీపట్నం సరూర్ నగర్ రూట్లో 101 రూట్లో డ్యూటీ చేస్తుండగా చందనప్రదాస్ దగ్గర నా బస్సు ఆపడం జరిగింది. అదే సమయంలో దాదాపుగా సాయంత్రం 7 గంటలు కావస్తుంది. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చి మా బస్సు అటు ఇటు ఊగినట్టు అనిపించింది. అంత పెద్ద శబ్దం ఏమిటా అని మేము అనుకొని తేరుకునే లోపే మొత్తం హాహాకారాలు. నా పేరు ఎండి రషీద్ అండి. నేను సాయినగర్ నుంచి నాంపల్లి వచ్చే రూట్లో డ్యూటీ చేస్తున్నాను. ఆ టైంలో నేను కూడా మన దిల్సుఖ్ నగర్ ఏరియా సాయిబాబా టెంపుల్ వరకు వచ్చాను. ఆల్రెడీ మాకు ముందల మొత్తం జామ్ అయి ఉన్నది. ఆ జామ్ అయ్యేటప్పుడు బంబ్లాస్ జరిగిన కొద్ది చేపటికే మేము అక్కడికి వచ్చాము. మొత్తం రోడ్డు జామ్ అయిపోయింది. మొత్తం మాకు అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి అవుతుంది. తర్వాత ఇట్లా బంబ్లాస్ట్ అయిందని చూసేవారు కల్లా బండ్లు పక్క కాపేసి మేము కూడా పోయి అక్కడ హెల్పింగ్ చేయడానికి మేము అక్కడ దగ్గరికి వెళ్ళాము. జనాభాలో మేమేము ఆలోచన రాలేదు మాకు. బాంబు పేలుడు దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో జరిగినప్పుడు పాషా డ్రైవర్, ఏదైతే ఈ డిపోకు అటాచ్ అయిన ఉన్న డ్రైవర్, కీలక పాత్ర పోషించాడు. అతను నడిపిస్తున్న బస్సులోనే అతను దాదాపుగా 60 మంది క్షతగాతులను ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతనితో మాట్లాడదాం మనం. పాషా గారు చెప్తారా అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ కొంచెం బస్సు పక్కన ఆపి చెప్తాను సార్. అంటే గురువారం రోజు నేను దిల్సుఖ్ నగర్ పోలీ సరూర్ నగర్ పిఎస్కి వెళ్ళి ఒక చిన్న పని ఉంటే చూసుకొని వచ్చి ఒక రోడ్డు మీద టీ తాగుతున్నానండి. టీ తాగుతుంటే 107 బస్ స్టాప్ దగ్గర బ్లాస్టింగ్ అయింది. అది మామూలు శబ్దం అండి. నేను అనుకున్నాను బస్ స్టాండ్ ఇట్లా మనం పగిలిపోయిందేమో అని అటు వెళ్ళాను టీ వదిలేసి. జస్ట్ అక్కడ ఉన్నటువంటి టెంపుల్ పక్కనకి వెళ్ళేసరికి ఇంకో బ్లాస్టింగ్ జరిగిందండి. ఆ ఫస్ట్ ఫ్లోర్ అంత వరకు మనిషి బైక్లు వేసారండి. అప్పుడు నాకు అర్థమైపోయింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మంటలు ఉంటే బకెట్లో వాటర్ ఉంటే వాటర్ కొట్టేసి మళ్ళీ తక్షణం 107 బస్ స్టాప్ దగ్గర వద్దకు రావడం జరిగింది. అక్కడ చూస్తే గుట్టలు గుట్టలు ఉన్నాయి క్షతగాతులు. కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, కనుగూడలు వెళ్ళిపోయి. పాషా డ్రైవర్ అసలు మీరు చెప్పండి, అంటే ఆ రోజు ఎంతోమందిని మీరు క్షతగాతులను బస్సులోకి షిఫ్ట్ చేశారు ఫస్ట్, ఎట్లా ఉండే వాళ్ళ పరిస్థితి అప్పుడు? చాలా అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఈ డోర్లో నుంచి ఆ డోర్ల నుంచి ఎక్కేయడం జరిగింది. ఇలా చేయి పట్టుకుంటే చెయ్యి వచ్చేసింది. ఇలా కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు వెళ్ళేసి వచ్చింది. ఓ వ్యక్తి ఇట్లా పడుకొని ఉన్నాడు. అతను పడుకొని ఉన్నప్పుడు ఆయన బతికే ఉన్నాడు కదా అని లేపేసరికి ఇక్కడ ఈ పాట అంతా కింద పడిపోయింది సార్. అలాగే ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి బస్సులో వేయడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఆయన ఉస్మాని వెళ్ళేసరికి అతను చనిపోయాడు. కాలు వెళ్ళిపోయిన ఆయన బ్రతికాడు. తర్వాత 10 రోజులకు 10 రోజులకి కాలు వెళ్ళిపోయిన కూడా చనిపోయాడు సార్. అంటే మీ దాంట్లో మహిళలు వాళ్ళు వీళ్ళను కూడా మీరు రక్షించి ఉండొచ్చు కదా. సో మీరు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉన్నారు సార్. అంతా అందరూ. ఒక మహిళ ఉన్నది, ఆ మహిళ ఇలా పాలిస్తుందో ఏమిస్తుందో తెలియదు. ఆ మహిళకి ఇక్కడి నుంచి ఇలా కట్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా ఆ ఇన్సిడెంట్ తర్వాత, ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారం రోజులు ఎలా ఉండేది, మీ ఎలా గడిపారు మీ జీవితం? సార్ అది అన్నం తింటున్నా కానీ ఆ చిన్నపిల్లలు, ఆ వృద్ధులు వాళ్ళ వాళ్ళయ్య మనసులో ఉన్నాయి సార్. ఇంత భయంకరమైన సంఘటన తలుచుకుంటే అన్నం కూడా తినబుద్ధి కాలేదు సార్. వారం రోజులు ఇంకా అదే డిప్రెషన్లో ఉన్నాం సార్. ప్రతి ఏడాది మీకు వస్తున్నది కదా ఫిబ్రవరి 21, అది అంటే ఆ ఇన్సిడెంట్, ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, అది గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది సార్. ఎంత బాధగా ఉంటుందంటే ఇంకా అది వర్ణించలేని బాధ. అది ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఎవరు కూడా హర్షించారు సార్. అది ఏ మతమైనా కానీ సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంక ఏ మతమైనా కానీ సర్వే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప. ఫిబ్రవరి 21, 2013 నాడు జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లాంటి బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడ కూడా జరగకూడదని ఇక్కడున్న దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డ్రైవర్లందరూ కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.